బొడమేరు రామలేరు నుంచి వరద నీరు వచ్చి కోమటిలంక ఆటపాక మధ్య మట్టి రోడ్డు కొట్టుకుపోయిన ప్రాంతాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. కోమటిలంక నుంచి కైకలూరు ప్రయాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా తాత్కాలికంగా ఎస్డిఆర్ఎఫ్ బృందం ద్వారా ప్రత్యేకమైన బోటు సౌకర్యం కల్పించడం జరిగిందని ఆయన చెప్పారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించి అప్రమత్తతో వ్యవహరించాలని ఆదేశించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం మూలాన కొల్లేరు అభయారణ్యానికి చెందిన కోమటిలంక ఆటపాక మధ్య మట్టి రోడ్డు కొట్టుకుపోయిందని చెప్పారు. అయితే కోమటిలంకలో 450 కుటుంబాలు ఉన్నాయని, వారు ఆటపాకకు విద్య ఇతర కార్యకలాపాల కోసం వెళ్లేందుకు వీలుగా ఎస్డిఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేకమైన బోటు సౌకర్యం కల్పించడం జరిగిందని చెప్పారు. గోదావరి వరదల మూలంగా పెద్ద బోటు అక్కడ ఉందని, వరద ఉధృతి తగ్గిన వెంటనే ఆ బోటును ఇక్కడకు తరలించడం జరుగుతుందని అన్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆ ప్రాంతంలో కల్వర్ట్ గాని పైప్లైన్లు గాని వేయడం ద్వారా గాని తిరిగి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అప్పటి వరకు గ్రామస్తులు సహకరించాలని చెప్పారు. ప్రైవేట్ పడవల ద్వారా ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా ప్రజలను తరలించడం ప్రమాదకరమని, ఇక్కడ ఏర్పాటు చేసిన రెస్క్యూ బృందం సహకారంతో మాత్రమే ప్రయాణం చేయాలని చెప్పారు. ఇందుకు గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు తమ సహకారం అందిస్తామని తెలిపారని అన్నారు. ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా స్థానిక పోలీస్, రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ ప్రాంతంలో ప్రతిరోజు సంబంధిత విఆర్ఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని స్థానిక సర్పంచ్, ఇతర అధికారులకు తెలపాలని ఆదేశించారు. వీరి వెంట ఏలూరు తహసీల్దార్ సోమశేఖర్, గ్రామ సర్పంచ్ టి యోహన్ తదితరులు ఉన్నారు. మామూలు టైంలో ఇక్కడ మట్టి రోడ్ ఉండేది, ఇప్పుడు ఎక్కువ వాటర్ వెళ్తుండడం వల్ల మట్టి రోడ్ కూడా కొట్టుకుపోయింది. దీనికి ఇమీడియట్గా ఎమర్జెన్సీ మెషర్ తీసుకోవడానికి ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళు బోట్లతో వచ్చి వాళ్ళ సిబ్బందులందరూ కూడా ఇక్కడ పబ్లిక్ అండగా ఉన్నారు. కొంచెం వాటర్ ఫ్లో అన్నది తగ్గిన తర్వాత కోమటిలంక విలేజ్కి మళ్ళీ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమైనా కల్వర్ ద్వారా లేకపోతే టెంపరీ పైప్స్ ఏమైనా వేసామా, అక్కడ రోడ్ రీఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని ప్రయత్నాలు తీసుకుంటాము. అప్పటిదాకా విలేజర్స్, సర్పంచ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కోఆపరేట్ చేస్తామన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ పబ్లిక్ అండగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ టీం మరియు లోకల్ రెవెన్యూ, లోకల్ పోలీస్ టీం కూడా ఇక్కడ పబ్లిక్ వచ్చి ఇక్కడ పెట్టేస్తాము. ఇంకొక 15-20 రోజుకి ఇక్కడే ఉంటుంది. టెంపరీగా ఒక ఈ రోజుకి రేపుకి మాత్రం వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఆ బోర్డు